1-2 వారాల్లో నిర్ణయం వెలువడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కలిసిన తర్వాత తెలంగాణ వస్తుందన్న పూర్తి నమ్మకం కలిగిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలోనే తీరబోతుందన్నారు. దిగ్విజయ్ సింగ్ గారిని పొలిటికల్ డిసిషన్ ఎర్లీగా తీసుకోవడానికని చెప్పి రిక్వెస్ట్ చేయడానికని చెప్పి నేను ఇక్కడికి వచ్చినాను. ఈ డిసిషన్ మాత్రం ఒక వారం 2 వారాల లోపలనే తీసుకోవాలని ఆయన యొక్క దీంతో ఉన్నాడు. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ గో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అండ్ వీ విల్ టేక్ అ డిసిషన్ ఇన్ 1 or 2 weeks. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, వారు చెప్పేది తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు కూడా ఏ విధంగా లాభం అవుతుంది అన్న విషయాలని అన్ని చూసిన తర్వాతనే మేము డిసిషన్ తీసుకుంటున్నాము. కాబట్టి దిస్ డిసిషన్ కెనాట్ వెయిట్ ఈవెన్ ఫార్ 1-2 weeks అని అంటున్నాడు. కాబట్టి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, వారు కన్క్లూషన్కి వచ్చింది హైకమాండ్ అని అనుకుంటున్నాను. తెలంగాణ పీపుల్స్ యొక్క సమస్య తొలగిపోతుందని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది.